హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సమ్మర్ రిఫ్రెషర్స్ రెండు స్పెషల్ డ్రింక్స్ని చూపించిపోతున్నాను దీంట్లో ఫస్ట్గా జాగ్రీ మసాలా డ్రింక్ చాలా బాగుంటుంది ఇందులో నేను పంచదారని యూజ్ చేయట్లేదు మీరు పంచదార అయితే పంచదారని యూజ్ చేసుకోండి లేదా అంటే జాగ్రీ అయితే జాగ్రీని యూజ్ చేసుకోండి దీనికి ముందుగా నేను ఇక్కడ చేయాల్సి ఉంటాయి కదా సబ్జా గింజల్ని ని ముందుగా వాటర్లో నానబెట్టుకుంటున్నాను తర్వాత దీనికి మెయిన్గా కావాల్సింది అరంగుళం అల్లం ముక్క పచ్చిమిరపకాయ చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు తర్వాత వాము ఉప్పు తర్వాత ఇక్కడ నేను బెల్లాన్ని ఒక కప్పు బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకోవాలి కొంచెం ఉప్పు వాము పచ్చిమిరపకాయ అల్లం అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో నేను బెల్లాన్ని కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను లేదంటే ముందు బెల్లాన్ని వాటర్లో కరిగించుకుని ఈ పొడిని అందులో మనం కలుపుకోవాలి లేదంటే ఇలా మిక్సీ చేసుకుని దీన్ని వాటర్లో బాగా కలుపుకోవాలి బాగా పేస్ట్లో వచ్చేసింది బెల్లము త్వరగా కరిగిపోతుంది ఇలాగైతే ఇలా కలుపుకున్న ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన దీంట్లో నిమ్మకాయని పిండుకోవాలి నెక్స్ట్ అండి ఇక్కడ మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మేము నిమ్మకాయ ఒకటి అయితే ఒకటి రెండైతే రెండు నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మనం వడపోసుకొని గ్లాసుల్లోకి దాంట్లో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా చియా సీట్స్ని వాటిని వేసుకోవాలి అంతే జాగ్రీ మసాలా డ్రింక్ రెడీ అయిపోయింది సమ్మర్కి అస్తమానం పంచదార కాకుండా ఈసారి మీరు వెరైటీగా ఇలాగా బెల్లంతో కూడా ట్రై చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఆరెంజ్ జ్యూస్లా అనిపిస్తుంది తాగేటప్పుడు కూడా చాలా బాగుంది ఇప్పుడు సెకండ్ రిఫ్రెషర్ పుదీనా లెమనేడ్ ఇది కూడా చేసుకోవడం చాలా సింపుల్ చాలా ఈజీ అండి మీ దగ్గర పుదీనా ఉంటే సరిపోతుంది నేను ఇక్కడ పుదీనా తీసుకున్నాను తర్వాత చిన్న అల్లం ముక్కలు రెండిట్లు తీసుకున్నాను అంటే అది ఇంచుమించు అరంగులు ఉంటుందేమోనండి తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొంచెం ఉప్పు తర్వాత మూడు స్పూన్లు పంచదార చక్కెర మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి తర్వాత ఇందులో నేను లెమన్ జ్యూస్ కూడా వేసాను వీటిని బాగా మిక్సీ పట్టుకొని వాటర్లో కలుపుకొని వాటిని మనం గ్లాసులోకి వడపోసుకోవడమే చాలా టేస్టీగా ఉన్నదండి అందులో చిన్న ఒకటి పూడొకేసేవేమో కదా మంచి టేస్ట్ వచ్చింది దీన్ని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది పైన డెకరేషన్ కోసం నేను ఇక్కడ రెండు పుదీనాకులు వేసుకున్నాను ఈ సమ్మర్ టైంలో ఇలాంటి జ్యూసెస్ తీసుకుంటే మనకి మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇవి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఇది కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూన్